ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలు మీకు వచ్చా? అయితే పసుపు కుంకుమ చీరా సారళ్లతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేసే వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంది ఈ కార్యక్రమం. మీరు చేయవలసిందల్లా మీ పేరు, అడ్రస్ అలాగే వంటకం మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 7337554666. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్కి మీ అడ్రస్ని సెండ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మరి తేదీ 15 ఆగస్టు 2019. మరి ఈరోజు గురువారం. అయితే ఈరోజు పంచాంగం ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. ఈరోజు తిథి ఏంటంటే పౌర్ణమి తిథి. సాయంత్రం 4:19 వరకు పౌర్ణమి తిథి కనిపిస్తుంది. అలాగే శ్రవణ నక్షత్రం ఈరోజు 7:48 వరకు ఉదయం శ్రవణ నక్షత్రం కనిపిస్తుంది మకర రాశి. అలాగే ఉదయం దుర్ముహూర్తం 9:58 నుంచి 10:48 మధ్యలో ఉదయం దుర్ముహూర్తం కనిపిస్తుంది మనకి. అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి 10:45 నుంచి 12:31 వరకు రాత్రి మరి అమృత గడియలు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు రాహుకాలం 1:30 నుంచి 3 మధ్యలో మనకి రాహుకాలం కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు శ్రావణ పౌర్ణమి, అంటే రాఖీ పౌర్ణమి అనమాట. ఈరోజు అందరూ కూడా రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు విశిష్టత మరొకటి ఉంది. రాఖీ పౌర్ణమి కాకుండా ఈరోజు హైగ్రీవ జయంతి కూడా, అలాగే ఈరోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉండే ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు చాలా పండగలు ఉన్నాయండి. అలాగే మరి ఈరోజు పంచాంగంలో ఏ రాశులు వాళ్ళకి కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం. మరి ఈరోజు మనకి కొన్ని రాశులకు అనుకూలంగా ఉంది. అటువంటి రాశుల్లో ఈరోజు కన్యారాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది, మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి కన్యారాశి వారందరూ కూడా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే వృషభ రాశి వారికి కూడా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. కొన్ని శుభవార్తలు వృషభ రాశి వారు కూడా ఈరోజు వినే అవకాశం ఉంది. మీరు కూడా దైవారాధనలో గడపడమే కాకుండా బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. తర్వాత రాశి తులారాశి వారికి. తులారాశి వారికి ఈరోజు నూతన ఆభరణాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు కూడా మీకు ఈరోజు ప్రాప్తించే అవకాశం కనిపిస్తుంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాహన సౌఖ్యం కూడా తులారాశి వారికి ఈరోజు కనిపిస్తుంది. తర్వాత వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. మరి ఈరోజు మీ వృత్తికి సంబంధించిన బదిలీలు ఎవరైతే కోరుకుంటారో వృషభ రాశి వారికి, వాళ్ళ యొక్క పనులు చాలా వరకు సానుకూలంగా ఈరోజు కొన్ని శుభవార్తలు కానీ సానుకూలంగా ముందుకు వెళ్ళటం కానీ కనిపిస్తుంది. మరి రాశులు చెప్పాను కదా, కన్యారాశికి, వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మేషరాశి వారికి ఈరోజు చక్కగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా శ్రావణ రాఖీ పౌర్ణమి పండగని జరుపుకొని మరి ఈరోజు ఏ రాశులకు కలిసి వస్తుందో తెలుసుకున్నాం. అలాగే అమృత గడియలు ఎప్పుడున్నాయో తెలుసుకున్నాం, దుర్ముహూర్తం ఎప్పుడుందో తెలుసుకున్నాం. శుభం.